అందరికి నమస్కారం. పచ్చ కర్పూరంతో ఇలా చేస్తే సంవత్సరమంతా మీ ఇంట్లో ధనం అనేది ప్రవాహంలా కురుస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. మనలో చాలా మంది కూడా ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ ఉంటారు. కొందరికి అసలు డబ్బు చేతిలోనే నిలవదు, ఇంకొందరు డబ్బును సంపాదించలేకపోతుంటారు. అలాగే కొందరికి డబ్బు వచ్చినా విపరీతంగా ఖర్చు అవుతుంటుంది. దీంతో వారు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటారు. రోజు గడవాలంటే డబ్బు చాలా అవసరం. అయితే ఆ డబ్బును సంపాదించేందుకు పలు సమస్యలను నిత్యం ఎదుర్కొంటూ ఉంటారు. చాలా మందికి ఎంత కష్టపడ్డా ఆర్థిక సమస్యలు అనేవి అస్సలు తీరవు. కొన్నిసార్లు ఎంత డబ్బు వచ్చినా అది నిలవదు. ఏవేవో కారణాలతో వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్లిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమైనా దోషాలు కనుక ఉంటే వాటిని పరిహారం చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా కొన్ని కార్యాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై లేనంత వరకు మనం ఏమీ చెయ్యలేం. ఆమె అనుగ్రహం ఉంటేనే మనం డబ్బును సంపాదించగలుగుతాం. అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. అయితే ఏ పనులను చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది, పచ్చ కర్పూరంతో ఏ విధంగా చేస్తే సంవత్సరమంతా మీ ఇంట్లో ధనం అనేది ప్రవాహంలో కురుస్తుంది, మీ ఇంట్లో ధనానికి అనేది లోటుండదు, ఈ వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కుటుంబం అన్నాక ఎన్నో కష్టాలు ఉంటాయి. కొందరు ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతుంటారు, మరికొందరు ఆరోగ్య సమస్యలు, మరికొందరు వ్యాపారాల్లో నష్టం. ఇలా ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక సమస్యను భరిస్తూ ఉంటుంది. దీనికి గల కారణం మన ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల వల్ల. అవును, ఇలాంటి సమస్యలు ఏర్పడతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందాలన్నా పచ్చ కర్పూరాన్ని మన ఇంట్లో ఉంచడం ద్వారా అనేక సమస్యల నుంచి రిలీఫ్ ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. అయితే పచ్చ కర్పూరం నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని అంటున్నారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి పాత్రమైన వాటిల్లో పచ్చ కర్పూరం అనేది ఒకటి. దీని వాడటం వల్ల మనకు కలిగే అన్ని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ధనం బాగా సంపాదిస్తారు, డబ్బుకు లోటనేది ఉండదు. ఇక ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే పచ్చ కర్పూరాన్ని మనం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఒక పాత్రలో నీటిని పోసి అందులో కాస్త పచ్చ కర్పూరం, పసుపును వేయాలి. తర్వాత లక్ష్మీదేవి ఎదుటను ఉంచాలి. ఇలా రెండు రోజుల పాటు ఉంచాక పాత్రను శుభ్రం చేసి మళ్లీ అలాగే వాటిని వేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఇకపోతే సంపదను ఆకర్షించే శక్తి పచ్చ కర్పూరానికి ఉంది కాబట్టి పచ్చ కర్పూరాన్ని ఒక పసుపు వస్త్రంలో వేసి మూటలా కట్టాల్సి ఉంటుంది. అనంతరం దాన్ని ఇంట్లో ఉత్తర దిక్కున ఉంచాలి. ఇది కుబేర స్థానం కనుక మనకు ధనం బాగా లభిస్తుంది. ఇలా తరచూ చేస్తుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పచ్చ కర్పూరాన్ని ఇదే విధంగా పసుపు వస్త్రంలో వేసి మూటలా కట్టి దాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కట్టాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న అందరికీ కూడా మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. వారు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇక పచ్చ కర్పూరాన్ని ఒక పేపర్లో చుట్టి పర్సులో పెట్టుకోండి. దీంతో ధనాన్ని మీరు బాగా సంపాదిస్తారు. ఇలా పచ్చ కర్పూరం వల్ల మనకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగించుకుని డబ్బును బాగా సంపాదించవచ్చు. ఇకపోతే ఇంట్లో జరిగే అనేక శుభకార్యాలకు పచ్చ కర్పూరాన్ని వాడటం చాలా మంచిది. అలాగే వ్యాపారం చేపట్టే ప్రాంతాల్లోనూ బీరువాల్లోనూ పచ్చ కర్పూరాన్ని ఉంచటం ద్వారా మీకు ఎలాంటి బాధలనేవి ఉండవు. ఇకపోతే పచ్చ కర్పూరాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి పటానికి లేదా ప్రతిమకు ముందు ఓ చిన్నపాటి బౌల్లో ఉంచడం ద్వారా సకల అభిష్టాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు. ఇకపోతే మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రసరించాలని అనుకుంటున్నట్లయితే, శాంతి ఉండాలని మీరు అనుకుంటూ ఉంటే కర్పూరాన్ని నెయ్యిలో ముంచి ప్రతి ఉదయం అలాగే ప్రతి సాయంత్రం వెలిగించి ఇంటి అంతటా కూడా ధూపం వేయండి. ఇలా దాని నుంచి వచ్చిన సువాసన ఇల్లు అంతటా వ్యాప్తి చెందుతుంది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
లక్ష్మీదేవి మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కుంభవృష్టిలా కురిపిస్తుంది. మీకు దేనికి లోటుండదు, డబ్బుకు అసలు లోటు అనేది ఉండదు. అంతేకాకుండా కర్పూరంతో ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో బ్యాక్టీరియా అనేది నాశనం అవుతుంది, ప్రతికూల శక్తి పూర్తిగా తొలగించబడుతుంది. రాత్రి మీకు పీడకలలు వచ్చినా వాటి నుంచి తొలగించుకోవాలనుకుంటే మీరు ఇలా చేయండి, ఖచ్చితంగా వదిలించుకోగలుగుతారు. అలాగే మీ ఇంట్లోని ఏదైనా ప్లేస్ లో నిర్మాణ లోపం ఉందని మీకు అనిపించినట్లయితే ఆ ప్లేస్ లో రెండు కర్పూరం బిళ్ళలు ఉంచండి. అవి పూర్తిగా కరిగిపోయిన తరువాత ఏం చేస్తారంటే మళ్ళీ అదే ప్రదేశంలో మరో రెండింటిని ఉంచండి. ఈ క్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇలా చేయడం ద్వారా ఆ స్థలంలోని వాస్తులోపం స్వయంచాలకంగా అదృశ్యమవుతుంది, మీకంతా కూడా శుభకరంగా ఉంటుంది. ఫలితంగా ఇంట్లో ప్రాబ్లమ్స్, అడ్డంకులు ఏమీ తలెత్తకుండా ఉంటాయి. డబ్బు కూడా సరైన సమయానికి మీకు మీ చేతిలోకి వస్తుంది. ఇకపోతే సూర్యాస్తమయం సమయంలో కర్పూర హారతిని ఇవ్వడం దేవతలకు సంతోషదాయకంగా ఉంటుంది అని, మరియు ప్రతిరోజు అలా హారతి ఇచ్చేవారికి ఆర్థిక శ్రేయస్సును కలగజేస్తారనే నమ్మకం. అందువలన సాయంత్రం పూజ సమయంలో కర్పూర హారతి ఖచ్చితంగా ఉండాలని సూచిస్తుంటారు. తద్వారా రోజంతా సంచితం చేయబడిన ప్రతికూలత దూరంగా పోతుంది, గృహంలో శాంతి నెలకొంటుంది, డబ్బుకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతిరోజు కర్పూరం వెలిగించే వారింట ఊహించని రీతిలో మరణాల అవకాశాలు కూడా తగ్గుముఖం పడతాయని మన శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రమాదాల కారణంగా మరణించే వారి సంఖ్యపై ఈ ప్రభావం అనేది ఉంటుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదివిన తరువాత దేవునికి హారతి కర్పూరం ఇవ్వవలసిందిగా పెద్దలు సూచిస్తుంటారు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోయినట్లయితే మాత్రం నిద్రపోయే ముందు ఒక కర్పూరాన్ని వెలిగించవలసిందిగా సూచిస్తుంటారు. క్రమంగా ప్రమాదం ద్వారా మరణాలు సంభవించే అవకాశాలు తగ్గుతాయట, ధనం కూడా లభిస్తుందట. ఇకపోతే మీరు స్నానం చేయడానికి ముందు స్నానపు నీటిలో కొన్ని చుక్కల కర్పూరం ఆయిల్ జోడించండి. ఇలా చేయడం ద్వారా మీ శరీరంలో నూతన స్ఫూర్తి, అదేవిధంగా కొత్త తేజస్సు వెలుగు వచ్చి పడతాయి. అంతేకాకుండా మీ పనులు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. మీరు వేసిన కొన్ని చుక్కల నూనెతో పాటు మల్లె పువ్వు నూనె కలుపుకున్నట్లయితే రాహువు, కేతువు, శని దోషాలు మీ దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా ప్రతి శనివారం చేసినట్లయితే మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఇంకా మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి మీరు విజయంగా బయటపడగలుగుతారు. వీటన్నింటితో పాటు కర్పూరాన్ని ప్రతిరోజు వెలిగించేవారు ఆర్థిక పురోగతిని పొందగలరని చెప్పబడింది. ఒక గులాబీని తీసుకుని దానిలో ఒక చిన్న కర్పూరాన్ని వెలిగించండి. తరువాత దుర్గాదేవి పాదాల చెంత ఆ గులాబీని ఉంచి పూజించండి. 43 రోజులు నిలకడగా ఈ పద్ధతిని గనక అనుసరించినట్లయితే మీరు ఆర్థికంగా పురోగతి చెందడంలో సహాయపడుతుంది. అలాగే ఆర్థిక దోష నివారణ మార్గాలనేవి దుర్గాదేవితో సంబంధం కలిగి ఉన్నందువల్ల ఇది నవరాత్రుల్లో కూడా ఉపయోగించవచ్చు. ఇకపోతే ఆర్థిక సమస్యలు అంటే అధిక ఖర్చులను తగ్గించేలా కర్పూరం ఏ విధంగా సహాయపడుతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్నిసార్లు ఒక వ్యక్తి జన్మించిన సమయంలో గ్రహాల స్థానాల కారణంగా వారి జీవితంలో ఖర్చులు భారీగా ఉండే అవకాశాలున్నాయి. అందువల్ల సంపద క్షీణత గురించిన ఆలోచనలతో మానసిక, శారీరక అనారోగ్యాలకు కూడా గురవుతుంటారు. ఈ సమస్యను సరిచేయడానికి సాయంత్రం భోజనం తర్వాత వంటగదిలో ఒక వెండి గిన్నెలో కర్పూరం, లవంగాలను మండించడం మంచిదిగా చెప్పబడింది. ప్రతిరోజు రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాత ఈ పద్ధతిని పాటించడం చాలా మేలని చెబుతున్నారు. ఇకపోతే మీ ఇంట్లో పేదరికం తొలగిపోవడానికి, అప్పుల నుంచి బయటపడటానికి, డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉండేందుకు గాను, ముఖ్యంగా డబ్బు కారణంగా ఏమైనా పనులు ఆగిపోతే నైట్ టైంలో వంటగదిని శుభ్రం చేసిన తర్వాత, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, లవంగాలు, కర్పూరాన్ని వెండి గిన్నెలో వేసి కాల్చండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలాగే మీ ఇంట్లో ప్రతికూల ప్రభావం అనేది దూరమై సానుకూల ఫలితాలు వస్తాయి. ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు. మీరు ఎల్లప్పుడూ కూడా డబ్బుతో నిండి ఉంటుంది. చూశారు కదా, పచ్చకర్పూరంతో ఇలాంటి పరిహారాలను చేయడం వల్ల సంవత్సరమంతా మీ ఇంట్లో ధనం ప్రవాహంలో ఎలా కురుస్తుంది? అదేందుగా మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండేందుకు ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలను ఫాలో అవ్వాలి అనేది తెలుసుకున్నారు కదా.
మరి ఇప్పుడు మనం చెప్పుకున్న పచ్చకర్పూరం రెమెడీస్ అన్నింటిని కూడా ట్రై చేయడం వల్ల తప్పక ఏడాది లోపే మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పటాపంచలు అవుతాయని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.